మేము జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి భూగర్భ శాస్త్రవేత్తలు అండి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరిన్ ఏ విధంగా వస్తుంది, ఆ వాటర్లో ఏ విధంగా వస్తుంది, సాయిల్లో ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా మనం పండించే కూరగాయలలో ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బేస్ చేసేసుకొని మా యొక్క పరిశోధనలు ఇక్కడ చేస్తున్నాము. గత 6 నెలలుగా ఇక్కడ చేస్తున్నటువంటి రీసెర్చ్ బేస్ చేసుకొని మీ ముందుకు వచ్చాము. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరిన్ అనేది ముఖ్యంగా ఒక రాళ్ళల నుంచి వస్తుంది. ఏదైతే శిలలు ఉంటాయో దాంట్లో ఫ్లోరిన్ ఉంటుంది. ఆ ఫ్లోరిన్ అనేది నెమ్మదిగా వెదరై, అంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్ లాగా వచ్చేసి వెదరై మళ్ళీ సాయిల్లో కలుస్తుంది. అదే సాయిల్ మళ్ళీ నీటి లోపల నుంచి వెళ్ళి డైరెక్ట్గా నీటిలో వచ్చేస్తుంది ఫ్లోరిన్. ఆ ఫ్లోరిన్ ఇమ్మీడియట్గా అదే కలిసినటువంటి ఫ్లోరిన్ కలిసినటువంటి వాటరు మనం తీసేసుకోవడం వల్ల మనకు ఫ్లోరోసిస్, డెంటల్ ఫ్లోరోసిస్, అదేవిధంగా స్కెలెటల్ ఫ్లోరోసిస్, దాన్ని వాటిని పక్కన పెట్టేస్తే మిగతా కొన్ని వ్యాధులు కూడా వచ్చేస్తుంటాయి. కీళ్ళ నొప్పులు, తర్వాత కళ్ళ నొప్పులు, తర్వాత నసేసియా, తర్వాత ట్విస్టెడ్ ఫేసెస్, కొన్ని డిఫరెంట్ వ్యాధులు అనేవి వచ్చేస్తుంటాయి. సో ఇది ఎందుకు వస్తుంది? ఒక ఫ్లోరిన్ను మనం ఏదైతే వాటర్ను, సాగర్ వాటర్ను తీసుకుంటున్నామో, వేరే వాటర్ని తీసేసుకుంటున్నాము, అయినా కానీ మనకు ఫ్లోరిన్ వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మేము రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నల్గొండలో ఒక్కటే నల్గొండ మాత్రమే ఎక్కువ ఫ్లోరిన్ ఉంది, వేరే దగ్గర ఎక్కువ ఫ్లోరిన్ లేదు. ఎందుకు నల్గొండలో ఎక్కువ ఉంటుంది అనే దానిపైన మేము బేస్ చేసుకొని రీసెర్చ్ స్టార్ట్ చేయడం అని జరిగిందండి. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ రాక్ టైప్స్ ఉంటాయి, కొన్ని శిలలు ఉన్నాయండి ఇక్కడ. ఈ శిలలలో ఫ్లోరిన్ అనేది ఉంటుంది. ఈ శిలలు ఏంటంటే పూర్వము ప్రోటోజోయిక్ ఏజ్ లోపల ఏర్పడినాయి. ఈ ప్రోటోజోయిక్ ఏజ్లో అన్ని రాక్లలో ఉండదండి, కొన్ని రాక్స్లో మాత్రమే వస్తుంది. ఈ ఆల్కలీ ఫెల్స్పార్ గ్రనైట్ అంటారు. ఈ ఆల్కలీ ఫెల్స్పార్ గ్రనైట్ లోపల ఈ ఫ్లోరో అపటైట్, ఫ్లోరైట్ అనేది కలిసి వస్తుంది. ఏదైతే ఈ పర్పల్ కలర్ కనిపిస్తుందో అది ఫ్లోరో అపటైట్, అది వచ్చేసింది. తర్వాత ఇది ఆల్కలీ ఫెల్స్పార్ గ్రనైట్, మ్యాఫిక్ మినరల్స్, తర్వాత ఫెల్సిక్ మినరల్స్, ఇవి రెండు కలిసి ఉంటాయి, వీటిలలో వస్తుంది. ఇదేంటంటే కార్బనోటైట్, ఈ డయాట్రిమ్ ఫేసిస్ కార్బనోటైట్, ఈ డయాట్రిమ్ ఫేసిస్ కార్బనోటైట్లో కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ మనది ఫ్లోరైట్ ఉంది, ఈ ఫ్లోరైట్ అనేది గ్రనైట్ లోపల వస్తుంది. తర్వాత మనకి అపటైట్ కూడా కనిపిస్తుంది, తర్వాత గ్రీన్ హనీ కలర్ ఫ్లోరైట్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఏదైతే శిలలు ఉన్నాయో అవి ఫ్లోరిన్ సోర్స్ రాక్స్ అండి. ఈ ఫ్లోరిన్ సోర్స్ రాక్స్ వల్లనే మనకి సాయిల్ లోపల, వాటర్ లోపల వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు రైతులు, మీకు ఏ విధంగా చెప్పదలుచుకున్నానంటే మీ యొక్క పొలాల లోపల ఏదైతే ఈ క్యాల్క్రీట్ అంటారు ఇంగ్లీష్ లోపల, అదేవిధంగా కంకర్ అంటారు, ఈ కంకర్ని క్యాల్క్రీట్ని మీరు తీసేస్తే కొంతవరకు సేఫ్ అవుతారు. ఎందుకంటే అది పొలంలో ఉండడం వల్ల ఈ ఫ్లోరిన్ ఏంటంటే ఫ్లోరిన్ నెగిటివిటీ తొందరగా రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అవుతుంది అంటే కాల్షియం ఎక్కడ ఉంటుందో అక్కడ ఫ్లోరిన్ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో ఈ పొలాలలో ఉండడం వల్ల ఫ్లోరిన్ అనేది దాన్ని అట్రాక్ట్ అయ్యి వాటి రెండు కలిసి ఉండేస్తాయి. దానివల్ల మనకి ఫ్లోరిన్ అనేది పంటల లోపల నుంచి వెళ్ళి మళ్ళీ ప్లాంట్స్ నుంచి వెళ్ళి మళ్ళీ మన బాడీకి వెళ్ళి డిఫరెంట్ సోర్స్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే క్యాల్క్రీట్ అని చెప్పినాను నేను, మీరు ఏం చేస్తారు, ఒక ఇరిగేషన్ అనేది ఆ బోర్ నుంచి వెళ్ళి వాటర్ తీసేసుకొని స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేయకుండా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక డ్రిప్ ఇరిగేషన్ చేశారనుకోండి, ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఏంటంటే వాటర్ ఆ మొక్క దగ్గరనే పడుతుంది, ఇంకొక మొక్క దగ్గర పడుతుంది. అది అలా కాకుండా మీరు మొత్తం ఆ మడినంతా పారదీశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ అందులో ఉన్నటువంటి ఫ్లోరిన్, వాటర్లో ఉన్నటువంటి ఫ్లోరిన్ ఈ క్యాల్క్రీట్ తోటి అట్రాక్ట్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. సో దీనివల్ల రెండు రకాలుగా ఉపయోగాలు ఉండవు. ఒకటి ఏంటంటే మనం గ్రౌండ్ వాటర్ని సేవ్ చేయొచ్చు, ఇంకొకటి డ్రిప్ ఇరిగేషన్ అంటే మీరు ఎక్కువ మోతాదులో వాటర్ని యూజ్ చేసేసుకో ఈ విధంగా. ఇంకొకటి ఏంటంటే మీరు సాయిల్ని బేస్ చేసుకొని ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాలి. మీరు ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక పొటాషియం కలిగినటువంటి శిలలు ఉన్నాయనుకోండి, ఆ ఏరియాలో మీరు పొటాషియం తగ్గించాలి. సో ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో అక్కడే మీరు ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ లోపల ఎక్కువ ఫ్లోరిన్ ఉంటుంది. మీరు
ఆ ఫాస్ఫేట్ ఫర్టిలైజర్ ని ఈ ఒక మీకు దిగుబడి రానికి ఒక సంవత్సరం బాగా యూస్ చేస్తారు అది దిగుబడి అవుతుంది అదే విధంగా నెక్స్ట్ ఇయర్ యూస్ చేస్తారు ఇంకో నెక్స్ట్ ఇయర్ యూస్ చేస్తారు మీకు ఓకే కానీ క్రమక్రమంగా అదేంటంటే ఫ్లోరిన్ ఎక్కువై మీకు పంట దిగుబడి రాకుండా చేస్తుంది అది వెరీ ఇంపార్టెంట్ అది గమనించాలి ఇంకొకటి ఏంటంటే మీరు పొలాల లోపల ఎక్కువ సారవంతం పెంచేస్తే అంత ఇంపార్టెంట్ ఇంకొకటి క్యాల్క్రీట్ కంకర్ ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళను తీసేస్తే మీ యొక్క మంచి దిగుబడి వస్తుంది కావున ఇది మీకు దీని ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏందంటే మీరు క్యాల్క్రీట్ తీసేసేయండి డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేయండి మంచి ఏదైతే సాయిల్ ఉంటుందో బయట నుంచి తీసేసుకొని వచ్చి అక్కడ కంపోస్ట్ ఫార్మ్ చేసుకోండి ఇంకేమైనా వేరే పద్ధతులు యూజ్ చేయండి దానివల్ల మనము మంచి దిగుబడికి రాగలుగుతాం జై జై కిసాన్.